రాష్ట్ర మంత్రి గళ్ళ అరుణ కుమారిపై గుంటూరు జిల్లా కాంగ్రెస్ నేతలు గరంగరంగా ఉన్నారు. చిత్తూరు కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్న అరుణ తన కొడుకు జయదేవ్ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీతో కలుస్తున్నారని మండిపడుతున్నారు నేతలు. జయదేవ్ ను ఉప ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని గళ్ళ అరుణ ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. మారిన రాజకీయ సమీకరణలతో గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా గల్ల జయదేవ్ పేరు వినిపిస్తోంది. దీనికి తోడు జయదేవ్ తరచుగా జిల్లాకు వస్తూ టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ మధ్య ఓ ఫంక్షన్ కు వచ్చిన జయదేవ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. I'm not here to make any political announcements. I wasn't expecting to do that also. I think there's time for that. It will come most likely by the end of this month. But I do wish to seek your support. I have a lot of things I want to say, but I would like to wait until the end of the month and you'll certainly hear from me. This may not be the right occasion or may not be appropriate for me to talk too much about politics. నాలుగు రోజుల క్రితం గుంటూరు వచ్చిన జయదేవ్ టీడీపీ నేతలతో రహస్య మంత్రణాలు సాగించినట్టు సమాచారం. మరోవైపు ఓ హాస్పిటల్ ప్రారంభానికి జయదేవ్ తో వచ్చిన అరుణ స్థానిక టీడీపీ నేతలకు జయదేవ్ ను పరిచయం చేశారు. దీనిపై జిల్లా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లా శైలిపై సీఎం కిరణ్ పిసిసి చీఫ్ బొత్సకు ఫిర్యాదు చేశామంటున్నారు. తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కయ్యి స్వార్థం కోసం వాళ్ళ కుమారుణ్ణి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయించాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ సమయంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులతోటి ఒక ఇదిగా ఉంటాం, వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటాం, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బాగా తీవ్రంగా మనస్తాపం చెందామండి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక మంత్రి ప్రవర్తించాల్సినటువంటి తీరులో ప్రవర్తించకుండా ఒక తెలుగుదేశం పార్టీ నాయకురాల్లాగా దిగజారి ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారి దృష్టికి, అదేవిధంగా బొత్స గారి దృష్టికి నిన్ననే తీసుకెళ్లడం జరిగింది. సినీ నటుడు కృష్ణ అల్లుడైన జయదేవ్ కు మామతో పాటు మహేష్ బాబు గ్లామర్ కలిసి వస్తుందని అరుణ భావిస్తున్నారు. అందుకే టీడీపీ నుంచి జయదేవ్ ను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించి కొడుకును టీడీపీ నుంచి గెలిపించేందుకు అరుణ ప్రయత్నిస్తున్నాడని అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి అరుణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.